మోడీ ప్రభుత్వం కొత్త స్కీమ్ తెచ్చింది. స్వంత భూమి కలిగి ఉన్న రైతులకు ఏకంగా 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి? రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయా? కౌలు చేసుకునే వారికి కూడా డబ్బులు పడతాయా, లేకుంటే సొంత భూమి ఉన్న వారికి మాత్రమే డబ్బులు పడతాయా అనేవి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ అప్పనిస్తుంది, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాల్లోనికి వెళ్తే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రైతుల కోసం ఇంకొక కొత్త పథకాన్ని ప్రారంభించారు. ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో వారికి దాదాపు 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాడు. రైతుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నరేంద్ర మోడీ గారు వారికి గణనీయమైన ఆర్థిక సాయం చేసేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ పథకం యొక్క డబ్బులు అనేవి వ్యవసాయాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో రైతులకు చాలా సహాయం పడుతుంది. ఈ పథకం యొక్క ఆర్థిక సాయం ఎలా చేస్తారంటే, 1 హెక్టార్ భూమి ఉన్న రైతులకు 5,000 రూపాయలు, 2 హెక్టార్ల భూమి ఉన్న రైతులకు 10,000 రూపాయలు, 3 హెక్టార్ల భూమి ఉన్న రైతులకు 15,000 రూపాయలు, 4 హెక్టార్ల భూమి ఉన్న రైతులకు 15,000 నుండి 20,000 రూపాయలు, 5 హెక్టార్ల భూమి ఉన్న రైతులకు 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇలా హెక్టార్ల పరంగా డబ్బులు వేయడానికి మెయిన్ కారణం వచ్చేసి ఎక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హెక్టార్ల పరంగా ఇస్తే వారికి ఏమీ ఉండదు అని ఈ పథకం యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ పథకం యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం. పారదర్శకమైన మరియు సమర్థవంతమైన పంపిణీ ప్రక్రియను నిర్ధారిస్తూ అర్హులైన ప్రతి ఒక్క రైతులకు డైరెక్ట్గా వారి అకౌంట్లోకి నిధులు విడుదల చేసేలా ఈ పథకం రూపొందించారు. ఈ మోడీ యొక్క కొత్త పథకం యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే, వ్యవసాయ రంగంలో ఎవరైతే చురుగ్గా వ్యవసాయాన్ని పండిస్తున్నారో వారికి ఆర్థిక సాయం కింద హెక్టార్ల పరంగా దాదాపు 25,000 రూపాయల వరకు ఆర్థిక సాయం చేస్తుంది. ఈ పథకం కౌలు రైతులకు వర్తించదు, కేవలం సొంత భూమి ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ఈ పథకం ఇంకా దేశమంతటా రిలీజ్ చేయలేదు, కేవలం జార్ఖండ్లో మాత్రమే ఈ పథకం రిలీజ్ చేశారు. ఇంకొన్ని రోజులు పోతే అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం స్టార్ట్ చేస్తారు. దీనికి కావలసిన ముఖ్య పత్రాలు ఏమిటంటే, ఆధార్ కార్డు ఉండాలి, అకౌంట్ ఉండాలి, అలాగే భూమి పాస్బుక్ ఉండాలి, అకౌంట్కు ఆధార్ కార్డుకు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి, అలాగే పంట వేసిన వారు క్రాప్ బుకింగ్ చేసుకుని ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి కొద్ది రోజుల్లోనే ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే ఇవన్నీ తీసుకువెళ్తే మీ పేరు మీద మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. అప్పుడు ప్రభుత్వం వెరిఫై చేసి మీరు అర్హులైతే ఎకరాల పరంగా మీకు డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి. ఇప్పటికే ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన ప్రధానమంత్రి మోడీ గారు ఎప్పుడో స్టార్ట్ చేశారు. మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో మెయిన్ పథకం ఈ పిఎం కిసాన్ పథకం. అర్హులైన రైతులకు దాదాపు 6,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ 6,000 రూపాయలు దఫాల వారీగా, అంటే 3 దఫాల వారీగా ఈ డబ్బులు అనేవి మీకు రిలీజ్ చేస్తారు. మీకు ఇంకా ఏమైనా ఈ డబ్బులు పడుకోకుంటే మీరు వెంటనే మీ సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ అగ్రికల్చర్ సార్ ఉంటాడు. మీ పొలం యొక్క పాస్పుస్తకం, అకౌంట్, ఆధార్ కార్డు ఇవన్నీ అతనికి ఇస్తే పిఎం కిసాన్ యోజన పథకానికి రిజిస్ట్రేషన్ చేస్తాడు. తర్వాత మీకు ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి. అలాగే పిఎం కిసాన్ మరియు మోడీ గారు ప్రవేశపెట్టిన కొత్త స్కీమ్ మోడీ స్కీమ్, ఈ స్కీమ్ల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా ఈ విషయాన్ని నలుగురు తెలుసుకుంటారు, కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోడీ స్కీమ్, ఈ స్కీమ్లో